నమస్కారం. ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కేంద్రంపై వీగిన తెలుగుదేశం అవిశ్వాసం. 325 ఓట్లతో గెలిచిన మోదీ సర్కార్, మద్దతిచ్చిన అన్నాడీఎంకే, ఓటింగుకు గైర్హాజరైన తెరాస. విభజన హామీలపై వెనక్కు తగ్గేది లేదన్న ప్రధాని, ఆర్థిక సంఘం వల్లే ఏపీకి హోదా ఇవ్వలేదంటూ పాతపాట, సరితూగే ప్యాకేజీ ప్రకటించామని వివరణ. రాజకీయ స్వార్థం కోసం చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారని మోదీ ఆరోపణ, కేసీఆర్ పరిణితి ప్రదర్శించారని కితాబు. మోదీ మాటల్లో అహంకారం తప్ప భరోసా లేదని చంద్రబాబు ఆగ్రహం. ధర్మ పోరాటం కొనసాగుతుందని స్పష్టీకరణ, నేడు నిరసనలకు పిలుపు. పార్లమెంటులో ఆందోళన కొనసాగిస్తామన్న తెదేపా ఎంపీలు, మోదీ ప్రపంచ నటుడంటూ కేసినేని నాని వ్యంగ్యాస్త్రాలు. లోక్సభలో రాహుల్ ఆలింగనంపై మోదీ విసుర్లు, కుర్చీ నుంచి కదిల్చే శక్తి ప్రజలకే ఉందని ఎద్దేవా, 2024లో మళ్లీ అవిశ్వాసానికి యత్నించాలంటూ చురకలు. ఏటీఎంల నిర్వహణకు భారంగా మారిన కొత్త కరెన్సీ, 100 నోట్ల సరఫరా వ్యవస్థకు 100 కోట్లు ఖర్చవుతుందని అంచనా. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే విషయంలో ఎన్డీఏ వెనక్కిపోయే ప్రసక్తే లేదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల వల్లే ప్రత్యేక హోదా ఇవ్వలేకపోయామని అవిశ్వాసంపై చర్చ సందర్భంగా వెల్లడించారు. వైకాపా వ్యూహంలో చిక్కుకోవద్దని ఎన్డీఏ నుంచి బయటకు వెళ్లే సమయంలో చంద్రబాబుకు సూచించానన్న ప్రధాని, విభజన సమస్యల విషయంలో తెరాస పరిణితితో వ్యవహరించిందని వ్యాఖ్యానించారు. అటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. విభజన హామీలు నెరవేర్చడం లేదంటూ లోక్సభలో తెలుగుదేశం ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై దాదాపు 11 గంటలకు పైగా సాగిన చర్చకు ప్రధాని మోదీ చివర్లో సమాధానమిచ్చారు. ఆంధ్రప్రదేశ్కు న్యాయం చేయాలంటూ తెలుగుదేశం ఎంపీలు అందుకున్న నినాదాల మధ్య సుమారు గంటన్నరపాటు ప్రసంగించిన ప్రధాని 10 నిమిషాలు మాత్రమే ఏపీ అంశాలను ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్దికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా ఇవ్వలేమని తేల్చి చెప్పిన ప్రధాని ఎన్డీఏ నుంచి బయటకు వెళ్లిన తర్వాత తొలిసారి తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు పై విమర్శలు గుప్పించారు. ఎన్డీఏ సర్కార్ ఆంధ్రప్రదేశ్ కే లోగో కి ఆశాఓ అపేక్షాఓ కా సమ్మాన్ కర్తీ హై, లేకిన్ సాథ్ హీ సాథ్ హమే యే భీ ధ్యాన్ రఖనా హోగా కి సర్కార్ 14వీ విత్త ఆయోగ్ ద్వారా దీ గయీ సిఫారిశో సే బందీ హుయీ హై. ఇస్లియే ఆంధ్రప్రదేశ్ రాజ్య కే లియే ఏక్ నయా స్పెషల్ అసిస్టెన్స్ ప్యాకేజ్ బనాయా గయా జిస్సే రాజ్య కో ఉత్నీ విత్తీయ సహాయతా మిలే జీతనీ ఉసే స్పెషల్ కేటగిరీ స్టేటస్ మిలనే సే ప్రాప్త హోతీ హై. ఇస్ నిర్ణయ కో 8 సితంబర్ 2016 కో లాగూ కియా గయా, 4 నవంబర్ 2016 కో ఆంధ్రప్రదేశ్ కే ముఖ్యమంత్రి నే స్వయం ఇస్ ప్యాకేజ్ కో స్వీకార్ కర్తే హుయే वित्त मंत्री का धन्यवाद किया. एनडीए सरकार आंध्र प्रदेश री ऑर्गेनाइजेशन एक्ट और स्पेशल असिस्टेंट पैकेज में किए हुए हर कमिटमेंट को पूरा करना चाहती थी, लेकिन टीडीपी ने अपनी विफलताओं को छिपाने के लिए यू टर्न किया. टीडीपी एनडीए से निकले, चंद्रबाबू से मेरी फोन पे बात हुई और मैंने चंद्रबाबू से कहा था, आप वाईएसआर की जाल में फंस रहे हो, आप वहां की स्पर्धा में आप किसी हालत में आप बच नहीं पाओगे, ये मैंने उनको इस दिन कहा था. और मैं देख रहा हूं झगड़ा उनका वहां का है, उपयोग सदन का किया जा रहा है. आंध्र प्रदेश की जनता भी इस घनघोर अवसरवादिता को देख रही है और मैं आज इस सदन के माध्यम से आंध्र के लोगों को विश्वास दिलाना चाहता हूं, मैं आंध्र की जनता को विश्वास दिलाना चाहता हूं, चाहे राजधानी का काम हो, चाहे
किसानों की भलाई का काम हो, एनडीए की सरकार आंध्र की जनता के कल्याण के काम में कोई पीछे नहीं रहेगी। उनके जो मदद कर सकते हैं हम करते रहेंगे। आंध्र का भला हो, उसी में देश का भला हो, यह हमारी सोच है। आंध्र प्रदेश विभजन समस्यలకు కాంగ్రెస్ కారణమని నిందించిన మోదీ తలుపులు వేసి సభ ఆర్డర్లో లేకున్నా బిల్లు ఆమోదించారని గుర్తు చేశారు. వాజ్పేయి హయాంలో మూడు రాష్ట్రాలు ఏర్పాటు చేస్తే ఎలాంటి గొడవలు లేవన్న ప్రధాని, కాంగ్రెస్ హయాంలో జరిగిన భారత్ పాకిస్తాన్ విభజన మొదలుకొని ఏపీ తెలంగాణ వరకు సమస్యలు ఉత్పన్నం అయ్యాయన్నారు. తెలుగు తల్లి స్ఫూర్తిని కాపాడాలని ఇప్పుడు అంటున్నారన్న మోదీ, విభజన సమస్యల విషయంలో తెరాస సర్కార్ పరిణతితో వ్యవహరించిందని చెప్పారు. मुझे बराबर याद है चंद्रबाबू का तेलंगाना के सीएम केसीआर का पहले साल बंटवारे को लेकर के तनाव रहता था, झगड़े होते थे, गवर्नर को बैठना पड़ता था, होम मिनिस्टर को बैठना पड़ता था, कभी मुझे बैठना पड़ता था और उस समय टीडीपी की पूरी ताकत तेलंगाना के खिलाफ लगाए रखी है, उसी में लड़ते रहे हम, उनको शांत करने की बहुत कोशिश करते रहे, संभालने की कोशिश करिए और टीआरएस ने एक मैच्योरिटी दिखाई चीजों को ना, वो अपने आप विकास में लग गए। उधर क्या हाल हुआ आप जानते हैं, संसाधनों का विवाद आज भी चल रहा है। एनडीए की सरकार ने सुनिश्चित किया कि आंध्र प्रदेश और तेलंगाना के विकास में कोई कमी नहीं आएगी और हम पूरी तरह उसमें कमिटेड। చర్చ అనంతరం జరిగిన ఓటింగ్ లో తెలుగుదేశం ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. ఓటింగ్ సమయానికి సభలో 451 మంది సభ్యులు ఉండగా అవిశ్వాసానికి అనుకూలంగా 126 మంది మాత్రమే మద్దతు పలకగా వ్యతిరేకంగా 325 మంది ఓటేశారు. అన్నా డిఎంకే సభ్యులు కూడా ఎన్డీఏకే ఓటు వేసినట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంత్ కుమార్ తెలిపారు. శివసేన బీజేడీ ముందే సభను బహిష్కరించగా చర్చలో పాల్గొన్న తెరాస ఓటింగ్ సమయంలో గైర్హాజరైంది. విభజన హామీలపై ప్రధాని మోదీ భరోసా కల్పించలేకపోయారని తెలుగుదేశం ఎంపీలు విమర్శించారు. ప్రధాని తన ఉపన్యాసంలో ఏపీ సమస్యల గురించి మాట్లాడకుండా చర్చను పక్కదారి పట్టించారని ఆక్షేపించారు. తెలుగు తల్లిని చంపేందుకు సిద్దమైన మోదీ ప్రపంచం గర్వించదగ్గ నటన ప్రదర్శించారంటూ ఎంపీ కేసినేని నాని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా ఆంధ్రప్రదేశ్కు కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని దేశానికి చాటి చెప్పడంలో తెలుగుదేశం సఫలీకృతమైంది. నిధుల వివక్షలో జరుగుతున్న అన్యాయాన్ని గల్లా జయదేవ్ లెక్కలతో సహా ఎండగట్టగా మరో ఎంపీ రామ్మోహన్ నాయుడు ప్రశ్నల వర్షం కురిపించారు. లోటు బడ్జెట్లో ఉన్న ఆంధ్రప్రదేశ్కు కనీసం విభజన హామీల ప్రకారం రావాల్సిన నిధుల్లో కేవలం 3% ఇచ్చి అన్ని అమలు చేశామని చెప్పడం సిగ్గుచేటన్నారు. 2016 ఆగస్టు 17 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కొనసాగిస్తూ ఉత్తర్వులు ఇచ్చిన కేంద్రం ఏపీకి ఎందుకివ్వదన్నారు. ఢిల్లీ తలదన్నే రాజధాని 1500 కోట్లతో నిర్మించడం సాధ్యమా అని ప్రశ్నించారు. గుజరాత్ మహారాష్టంలో 3000 కోట్లతో నిర్మించే సర్దార్ వల్లభాయ్ పటేల్ శివాజీ విగ్రహాలకిచ్చే విలువ ఆంధ్రుల కలల రాజధానికి ఎందుకు ఇవ్వరని నిలదీశారు. బుందేల్ఖండ్ కు ఒక ప్రధాని ఇచ్చిన హామీని మరో ప్రధాని పట్టించుకోకపోతే ఇక విలువెక్కడదని ప్రశ్నించారు. ఇంత స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక కష్టాలను ఆవిష్కరించిన ప్రధాని మోదీ మనస్సు కరగటం లేదని ఎంపీ కేసినేని నాని మండిపడ్డారు. లోక్సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చకు ప్రధాని సమాధానమిచ్చిన తర్వాత రైట్ టు రిప్లై కింద మాట్లాడిన నాని ప్రధానిపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. Agree with me. He would have been the best actor in this world, madam. No doubt, madam. Even before 2014, the people of the country have been betrayed like this. Yes. Have been cheated like this. Yes. Lot of promises, false promises. No delivery. Modi sahab just now told, maako khoon kiya, bachcha ko bacha diya. But what is Modi sahab and his sarkar doing now, madam? Bachcha ko bhi mask kar karke कून करता है, अभी खाइमा खाइमा करता है. अभी मोदी साहब ने बोलता है तेलुगु हमारा माँ है, या तेलुगु इज योर मदर. आई एक्सेप्ट इट. आई टोल्ड यू, यू आर अ ग्रेट ऑरेटर, यू आर अ ग्रेट ड्रामा आर्टिस्ट, यू आर अ ग्रेट सिनेमा. आई एक्सेप्ट दैट. नाउ यू आर रेडी टू किल मी मदर आल्सो. मोदी प्रसंगम 2019 ఎన్నికల ప్రచారంలా ఉందని మిగతా ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు విషయాలు కూడా అనైతికలుగా మాట్లాడటం జరిగింది. వైసీపీ ఉచ్చులో ఉంటామో ఇంకో దాంట్లో ఉంటామో ఇది రాజకీయ స్పీచ్ కాదు,
అది ఒక ఎలక్షన్ స్పీచ్ లాగా వెళ్ళింది కానీ వైసీపీ వచ్చిలో ఉంటామా, పక్క రాష్ట్రాలు బాగా చేస్తున్నారా, ఎవరి ఇమ్మెచ్యూరిటీ వచ్చింది, ఎవరి ఇమ్మెచ్యూరిటీ రాలేదు, దానికి కాదు ఈ వేదిక. ఆంధ్రప్రదేశ్ జరుగుతున్న అన్యాయాల గురించి పెట్టాం, పెట్టినప్పుడు దాని గురించి ఉండాలి కానీ పక్కదవని పట్టించేసి సమయం ఉంటుంది వాళ్ళకి, డెఫినెట్ గా నెంబర్ ఉంది కాబట్టి అలా చెప్పడం అనేది కూడా మేము చాలా చింతిస్తున్నాం. ఎన్నో ఫ్యాక్ట్స్ ఉన్నాయి, ఎన్నో సీరియస్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి, ఒకటి కూడా రెస్పాండ్ అవ్వలేదు. సో దిస్ స్పీచ్ ఇస్ అ ఫిక్స్డ్ స్పీచ్, ఇది ఒక డ్రామా మాదిరిగా చేశారు. ఎలక్షన్ క్యాంపెయిన్ 2019 ఇది మొదలుతో చేయాలని అట్లాగే చేశారు. చంద్రబాబు మార్గనిర్దేశానికి అనుగుణంగా పార్లమెంట్ లో పోరాటం కొనసాగిస్తామని తెదేపా ఎంపీలు స్పష్టం చేశారు. కేంద్రంపై ధర్మ పోరాటం ఆగదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తేల్చి చెప్పారు. తెలుగు ప్రజలంటే లెక్కలేదన్నట్లుగా మాట్లాడిన మోదీకి జగన్ పవన్ వంత పాడడం రాష్ట ప్రయోజనాలను దెబ్బతీయడమేనని స్పష్టం చేశారు. జాతీయ మీడియాకు వాస్తవాలు తెలిపేందుకు ఢిల్లీ వెళ్తున్నట్లు ప్రకటించిన చంద్రబాబు మోదీ సర్కారుపై ఎక్కడికక్కడ నిరసనలు తెలియజేయాలని పిలుపునిచ్చారు. లోక్సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రధాని మోదీ చాలా చులకనగా అహంకారపూరితంగా మాట్లాడారని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆక్షేపించారు. ఎన్డీఏకు మెజార్టీ ఉందని తెలిసినా ఏపీ ఆవేదనను దేశం దృష్టికి తీసుకొచ్చేందుకే అవిశ్వాసం పెట్టినట్లు స్పష్టం చేశారు. విభజన హామీలపై మోదీ విశ్వాసం కల్పించలేకపోయారని దుయ్యబట్టారు. ఫైనాన్స్ కమిషన్ మీరు చూశారు, నేను 5-6 ఫైనాన్స్ కమిషన్లు చూశాను. ఆ రోజు వాళ్ళు అన్యాయం చేశారు అని చెప్పి మీరు ఎక్కడ న్యాయం చేశారు? కనీసం ఈ రోజు ఒక 10 నిమిషాలు ఇవన్నీ నేను సరిచేస్తున్నాను అని ఎందుకు చెప్పలేకపోయారు? అంటే 5 కోట్ల మంది అంటే అంత చులకన మీకు, మీకు నెంబర్ లేదు, మీరు ఓట్లేకపోతే నాకేంటి ఆ అహంభావం? మీకు బాధ్యత లేదు. నాకు టీఆర్ఎస్కి గొడవలు ఉన్నాయిగా మాట్లాడారు. వీళ్ళు శాంతి కోసం ప్రయత్నం చేశారంట, మనం ఆస్తుల కోసం పోరాడామంట. అమికబుల్ గా సెటిల్ చేసుకుంటామని పోతే మనల్ని అణచివేసే ధోరణులు, అన్ని విధాల అన్యాయం చేసే ధోరణులు, ఒక ఉందాతనం లేకుండా మాట్లాడే పరిస్థితికి వచ్చారు. యూటర్న్ తీసుకున్నారనే ప్రధాని వ్యాఖ్యలపై చంద్రబాబు మండిపడ్డారు. అవినీతి వైకాపాను తెదేపాతో పోల్చి రాజకీయ లబ్ది పొందే ప్రయత్నం చేశారని ఆక్షేపించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడితే వైఎస్ఆర్ ట్రాప్ అండి, అంటే ఈయన చెప్పినట్టుంటే వైఎస్ఆర్ ట్రాప్ లో పడినట్టు నేను లెక్క. నేను అడిగింది 29 సార్లు వస్తే మీరు ఏం గౌరవం ఇచ్చారండి? బుల్లెట్ ట్రైన్ కావాలంటే ఇచ్చుకున్నారు కదండి 1 లక్ష కోట్లు. గుజరాత్ ఆయిల్ కంపెనీ 27,000 కోట్లు నష్టం వస్తే దాన్ని తీసుకొచ్చి ఓఎన్జీసీలు కలుపుకున్నారు కదండి. మీ స్టేట్ పైన మీకు అంత అభిమానం ఉన్నప్పుడు నాకు కూడా ఉండదు. ఒక సీనియర్ నాయకుడు 47 నుంచి అధికారంలో ఉన్న నేను, అన్యాయం జరిగిన ప్రజలకు న్యాయం చేయాలని నాకు ఆవేదన తప్పన ఉండదు. ఎందుకు చేయరు మీరు? ఆ విషయం మాట్లాడితే ఏదో ట్రాప్ లో పడిపోయాను ఒకటి, నేను యూటర్న్ తీసుకున్న రాజకీయం, నాకు యూటర్న్ నేను డెఫినెట్ గా మీరు తప్పు చేశారు కాబట్టి డెఫినెట్ గా నిలదీశాను. మీరు నో సెకండ్ థాట్స్, దేనికోసం కలిసి రాష్ట్రం కోసం. అది జరిగినప్పుడు నాకెందుకండి మీతో ఈ పోరాటం? ఇంతతో ఆగదు, న్యాయం జరిగే వరకు కంటిన్యూ అవుతుంది. తెలుగుదేశం కాంగ్రెస్ తో చేతులు కలిపిందంటూ లోక్సభలో భాజపా ఎంపీ హరిబాబు చేసిన ఆరోపణపై చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. ఆ రోజు కాంగ్రెస్ లో ఉండే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా వాళ్ళ అడ్రస్ లేకుండా పోయారు. ఈ రోజు మీరు కూడా వాళ్ళని మీ వాళ్ళని మీరు గట్టిగా చెప్పండి, పరిస్థితి రాదు కదా, అమ్మ పెట్టదు అడుక్కు తింటాం ఒప్పుకోదని ఆ సమయంలో మీరు బిహేవ్ చేస్తున్నారు. మీ ప్రధానమంత్రి దగ్గర ఒక్క మాట చెప్పించలేకపోయారు మీరు. మీరేం ఎంపీలే? లేదండి, ఆయన కోసం కాదు రాష్ట్రం కోసం చేయాలని ఎందుకు అడగలేకపోయారు మీరు? ఎంత దిక్కులేని కింద తీసుకొచ్చారండి వీళ్ళు మనల్ని. ఏంటి స్పెషల్ పర్పస్ వెహికల్ పెడితే నా అకౌంట్లో డబ్బులు వేసి నువ్వు ఎఫ్ఆర్బిఎం పరిధిలో పెట్టి నువ్వు నన్ను దెబ్బతీయాలని ఎందుకు అడగలేదు వాళ్ళని? 11 రాష్ట్రాలని నేను ఒక్కడనే చేయాలనా? అదే చెప్పండి ప్రజల్ని. తెలుగుదేశం పార్లమెంట్ లో పోరాడుతుంటే పత్తా లేకుండా పోయి భాజపాకు వంత పాడుతున్న వైకాపా జనసేనకు ప్రజలే బుద్ధి చెప్పాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఎంపీలుగా ఉంటేనే మనల్ని లోపలికి రానియకుండా మనల్ని పట్టించుకోకపోతే, ఎంపీలు కూడా లేకపోతే మిమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు? తెలియదు, తెలియదు అది మీకు. ఎందుకు చేశారు? నరేంద్ర మోడీని చూస్తే భయం. ఇంకొక పక్కన పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు? మీరందరూ పెట్టండి, నో కాన్ఫిడెన్స్ పెట్టండి, నేను మెజారిటీ మాస్టర్ చేస్తాను, 50 కాదు మొత్తం చేస్తానని చెప్పి మాట్లాడారు. వెరీసి ఏ డైరెక్షన్ లో పనిచేస్తున్నారు మీరందరూ? తమిళనాడులో, కర్ణాటకలో కావేరీ విషయంలో ఒకరు కూడా వ్యతిరేకంగా మాట్లాడలేరు. ఇక్కడికి వస్తే దౌర్భాగ్యం ఓపెన్ గా మాట్లాడే పరిస్థితికి వచ్చారు. చాలా బాధాకరం. ఏదేమైనా అన్ని కూడా ప్రజలు ఆలోచిస్తారు. విల్ కంటిన్యూ అవర్ ఫైట్. భవిష్యత్తులో చరిత్రే నిర్ణయిస్తుంది ఎవరు రైట్, ఎవరు రాంగ్, ఎవరేం చేశారని. అవిశ్వాస తీర్మానానికి మద్దతిచ్చిన పార్టీలను ఇవాళ ఢిల్లీలో కలిసి కృతజ్ఞతలు తెలపనున్న సీఎం ప్రజలంతా కేంద్రం వైఖరిపై నిరసనలు తెలపాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వంపై లోక్సభలో ఎంపీల పోరాటానికి మద్దతుగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా తెలుగుదేశం శ్రేణులు కాగడాల ర్యాలీ నిర్వహించారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు ర్యాలీలో పాల్గొని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ప్రత్యేక హోదా ఏపీ ప్రజల హక్కు అని దానిని సాధించి తీరుతామని నేతలు స్పష్టం చేశారు. విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద జరిగిన ప్రదర్శనలో పాల్గొన్న ఏపీ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమ హక్కులు సాధించుకునేంత వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఎంత అహంకారంగా మోడీ గారు ప్రవర్తిస్తా ఉన్నారు. మోడీ గారు కళ్ళు తెరిచి మాకిస్తా ఉన్న విభజన అంశాలన్నీ కూడా ఇస్తామని చెప్పాలి. లేని పక్షంలో ఈ పోరాటాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తాం. కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి ప్రత్యేక హోదా విభజన అంశాలు సాధిస్తామని మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. పార్లమెంటులో తెలుగుదేశం వాదన మరీ బలహీనంగా ఉందని జనసేన అధ్యకుడు పవన్ కళ్యాణ్ విమర్శించారు. ప్రత్యేక హోదా బదులు ప్యాకేజీకి ఒప్పుకోవడం, ఆ తర్వాత మళ్లీ మాట మార్చడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని ట్విట్టర్లో పేర్కొన్నారు. ప్యాకేజీని పాచిపోయిన లడ్డూతో పోల్చినప్పుడు తనది అనుభవ రాహిత్యమంటూ నిందించిన తెలుగుదేశం ఇప్పుడు మోసపోయామంటే ఎలా నమ్మాలని ప్రశ్నించారు. దశాబ్దాల అనుభవం ఉన్న నాయకులకు కేంద్రం వంచన గురించి తెలియటానికి ఇంత సమయం పట్టిందంటే మేం నమ్మాలా అని చంద్రబాబును ప్రశ్నించారు. తెలుగుదేశంపై కోపంతో ప్రత్యేక హోదా నిరాకరించడం సరికాదని కేంద్రాన్ని ఉద్దేశించి పవన్ వ్యాఖ్యానించారు. అటు నేటి నుంచి 3 రోజుల పాటు పవన్ విజయవాడలో పర్యటిస్తారు. ఎన్డీఏ సర్కార్కు లోక్సభతో పాటు తమకు 125 కోట్ల ప్రజల మద్దతు ఉందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. అవిశ్వాసంపై చర్చలో రాహుల్ను లక్ష్యంగా చేసుకున్న మోదీ 2024లో కాంగ్రెస్కు మళ్లీ అవిశ్వాసం పెట్టే శక్తి ఇవ్వాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. సభలో తనను కౌగిలించుకున్న రాహుల్కు కుర్చీపై అంత తొందరెందుకని చురకలు వేశారు. అటు పసలేని ప్రసంగంతో ఎదురుదాడికే పరిమితమైన మోదీ మరోసారి తన వాక్చాతుర్యాన్ని చాటుకున్నారని సోనియా రాహుల్ విమర్శించారు. సభలో సరైన మెజారిటీ లేకపోయినా అహంకారంతోనే విపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని పెట్టాయని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. 4 ఏళ్ల పాలనలో దేశ ప్రజల్లో విశ్వాసాన్ని గెలుచుకున్నామన్న మోదీ అవిశ్వాసంపై చర్చకు సమాధానమిస్తూ సంక్షేమ పథకాలను ప్రస్తావించారు. చర్చ సందర్భంగా తన వద్దకు వచ్చి ఆలింగనం చేసుకున్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ను మోదీ లక్ష్యంగా చేసుకున్నారు. हमें तो अपनी बात कहने का मौका मिल गया, लेकिन देश को ये भी चेहरा देखने को मिला है कि कैसी नकारात्मकता है. न संख्या है, न सदन में बहुमत है, और फिर भी सदन में इस प्रस्ताव को लाया क्यों? कभी तो लगता है कि मैं नहीं मानता हूं कि कोई अज्ञानवश हुआ, और न ही ये झूठे आत्मविश्वास के कारण हुआ. ये इसलिए हुआ है कि अहंकार इस प्रकार की प्रवृत्ति करने के लिए खींच के ले जा रहा है. कि अभी तो चर्चा प्रारंभ हुई थी, मतदान नहीं हुआ था, जय पराजय का फैसला नहीं हुआ था, फिर भी जिनको यहां पहुंचने की उत्साह है, उठो उठो उठो. हां, कोई उठा सकता है ना बिठा सकता है, 125 करोड़ देशवासी बिठा सकते हैं, 125 करोड़ देशवासी उठा सकते हैं. దేశ భద్రత వంటి సున్నితమైన అంశాల్లో చిన్నపిల్లల చేష్టలు వద్దంటూ రాహుల్కు మోదీ చురకలు వేశారు. దేశానికి తానెప్పుడూ కాపలాదారునే అని స్పష్టం చేశారు. हम चौकीदार भी हैं, हम भागीदार भी हैं, लेकिन हम आपकी तरह सौदागर नहीं है, ठेकेदार नहीं. देश के गरीबों के दुख के भागीदार हैं हम, देश के किसानों की पीड़ा के भागीदार हैं हम, भागीदार हैं देश के नौजवानों के सपनों के भागीदार हैं हम, भागीदार हैं देश के उन 115 जिले जो आकांक्षी जिले हैं उनके विकास के सपनों के भागीदार हैं हम. देश को विकास की नई राह पर ले जाने वाले मेहनत कश मजदूरों के भागीदार हैं हम, भागीदार हैं और हम भागीदार रहेंगे. उनके दुख को बांटना ये हमारी भागीदारी जिम्मेवारी है. తన కళ్ళలో కళ్ళు పెట్టి ప్రధాని చూడలేరన్న రాహుల్ వ్యాఖ్యలపై నరేంద్ర మోదీ తనదైన రీతిలో చమత్కరించారు. आप तो नामदार है, नामदार हम तो कामदार है. आपकी आंख में आंख डालने की हिम्मत हमारी नहीं, हम नहीं डाल सकते. और इतिहास गवाह है, सुभाष चंद्र बोस ने कभी आंख में आग डालने की कोशिश की, उनके साथ क्या किया गया? मोरारजी भाई देसाई गवाह है, उन्होंने आंख में आग डालने की कोशिश की, क्या किया गया? जयप्रकाश नारायण, चौधरी चरण सिंह, सरदार वल्लभ भाई पटेल, चंद्रशेखर, प्रणब मुखर्जी ने, अरे इतना ही नहीं, हमारे शरद पवार जी ने आंख में आंख डालने की कोशिश की थी, उनके साथ भी क्या किया गया था?
2024లోనూ అవిశ్వాస తీర్మానం పెట్టేలా కాంగ్రెస్ కు బలం ఇవ్వాలని దేవుణ్ణి ప్రార్థిస్తానంటూ మోదీ వ్యంగ్యాస్త్రం సంధించారు. मैं भी भगवान शिव को प्रार्थना करता हूँ, मैं 125 करोड़ देशवासियों को भी प्रार्थना करता हूँ, आपको इतनी शक्ति दें कि 2024 में फिर से आप अविश्वास प्रस्ताव ले आए. मेरी आपको शुभकामनाएं हैं. ఎన్డీఏ ప్రభుత్వం లోక్సభతో పాటు 125 కోట్ల ప్రజల విశ్వాసం పొందిందంటూ ప్రధాని మోదీ అవిశ్వాసంపై చర్చ ముగిసిన తర్వాత ట్వీట్ చేశారు. తమకు మద్దతిచ్చిన పార్టీలకు కృతజ్ఞతలు తెలిపారు. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు అంశంలో రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ దేశ ప్రజలను మోసం చేస్తున్నారంటూ కాంగ్రెస్ అధ్యకుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై భాజపా సభాహక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చింది. ఈ మేరకు రాహుల్పై భాజపా ఎంపీ ప్రహ్లాద్ జోషి సభాహక్కుల ఉల్లంఘన తీర్మానాన్ని లోక్సభలో ప్రవేశపెట్టారు. రాఫెల్ విషయంలో సభను తప్పుదోవ పట్టించిన రాహుల్ సభలో చిన్న పిల్లాడిలా ప్రవర్తించారని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంతకుమార్ ఆక్షేపించారు. మరోవైపు రాఫెల్ ఒప్పందంపై రాహుల్ ఆరోపణల్ని రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఖండించారు. ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నెల 23 నుంచి 27 వరకు రువాండా, ఉగాండా, దక్షిణాఫ్రికా దేశాల్లో పర్యటనకు వెళ్లనున్నారు. దక్షిణాఫ్రికాలో జరిగే బ్రిక్స్ సదస్సుకు హాజరు కానున్న ప్రధాని తొలుత రువాండాలో 2 రోజులు పర్యటిస్తారు. రక్షణ సహకారానికి సంబంధించి ఆ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంటారు. తర్వాత 24-25 తేదీల్లో ప్రధాని ఉగాండాలో చేపట్టే పర్యటనలో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఉగాండా పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగిస్తారు. చివరగా దక్షిణాఫ్రికా వెళ్లనున్న ప్రధాని బ్రిక్స్ సదస్సులో అంతర్జాతీయ శాంతి భద్రతల అంశంపై చర్చించనున్నారు. బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా బ్రిక్స్లో సభ్య దేశాలుగా ఉండగా ఈ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ చైనా అధ్యకుడు జీ జిన్పింగ్తో ప్రత్యేకంగా సమావేశమై ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరుపుతారని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కొత్తగా ఆర్బీఐ విడుదల చేసే కొత్త 100 రూపాయల నోట్లను ఏటీఎంల ద్వారా సరఫరా చేసే వ్యవస్థను సమకూర్చేందుకు 100 కోట్ల రూపాయలు అవసరమని ఏటీఎం కార్యకలాపాలు నిర్వహించే సంస్థలు వెల్లడించాయి. దేశంలో ఉన్న 2,40,000 ఏటీఎంలలో మార్పులు చేయాలంటే దాదాపు 12 నెలల సమయం పట్టొచ్చని పేర్కొన్నాయి. ప్రస్తుతం చెలామణిలో ఉన్న 100 రూపాయల నోట్లు కూడా చెల్లుబాటు అవుతున్నందున 2 రకాల నోట్లను ఏటీఎంల నుంచి ఉపసంహరించుకునేలా చేయడం ఒక సవాలని తెలిపింది. 200 రూపాయల నోట్లను ఏటీఎంలలో ప్రవేశపెట్టడమే ఇంకా పూర్తి కాలేదని, ఈలోగా కొత్త 100 రూపాయల నోట్లకు అనుగుణంగా వ్యవస్థలో మళ్లీ మార్పులు చేయడం అంటే తీవ్ర ఒత్తిడి ఎదురవుతుందని పేర్కొంది. సరైన ప్రణాళిక లేకుంటే మరింత జాప్యం అవుతుందని తెలిపింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.